రత్నకుమారి గారు కాల్ చేద్దామండి. రత్నకుమారి గారు అవునండి, రత్నకుమారి గారు నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నిద్ర పట్టదండి, గుండెల్లో నొప్పిగా ఉంటది, టెన్షన్ గా ఉంటది. ఓకే. వాకింగ్ చేస్తాను, షుగర్ ఉంది. ఓకే. ఎంతసేపు వాకింగ్ చేస్తారు మీరు? ఒక గంట చేస్తానండి. ఓకే. షుగర్ మీ కంట్రోల్ లో ఉంటుందా? ఈ కరోనా తీసుకోలేదండి ఈ మధ్యలో. ఆ లేదు, ఇప్పుడు కరోనా అంటే కొంతవరకు తగ్గింది. మీరు షుగర్ టెస్ట్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు షుగర్ టెస్ట్ ఇంట్లో చేసుకునే మెషినరీ, తర్వాత బ్లడ్ ప్రెషర్ చూసుకోవడానికి చాలా మటుకు పాసిబిలిటీ ఉంది. మీకు ఈ నిద్ర పట్టట్లేదు అంటే అది మీరు డే టైం పడుకుంటూ ఉంటే మీకు నిద్ర పట్టడం రాత్రి కష్టం అవుతుంది. సో డే టైంలో అస్సలు పడుకోకుండా ఉంటే రాత్రి టైంకి నిద్ర పడుతుంది. అయినా కూడా తగ్గలేదంటే మరి నిద్ర మాత్రం ఎప్పుడైనా కొద్ది రోజుల పాటు వాడాల్సి ఉంటుంది. ఛాతీలో నొప్పి అంటే మీరు దానికి ఎవరికైనా చూపించుకోవడం తప్పిస్తే మనం ఇట్లా డయాగ్నోస్ చేయలేము. ఈసీజీ తీపించుకొని చూడండి, అవసరం వస్తే ట్రెడ్మిల్ టెస్ట్, ఎకో టెస్ట్ కూడా చేయించుకోవాల్సి రావచ్చు. ఈ స్లీప్లెస్నెస్ కానీ లేకపోతే డిజార్డర్ కానీ, సరైన స్లీప్ లేకపోవడము, క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గడము ఒక ఇండైరెక్ట్గా ఒక్కొక్కసారి స్ట్రెస్ కూడా ఇండికేషన్ కదండి. మీరు ఎప్పుడు చెప్తుంటారు స్ట్రెస్ అనేది చాలా రిస్క్ ఫ్యాక్టర్ అని, అంటే స్ట్రెస్ వల్ల హార్ట్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా, హై షుగర్ ఉన్నా కూడా స్ట్రెస్ లేని మనిషికి దానివల్ల ప్రాబ్లం అంత ఉండదు. స్ట్రెస్ ఎక్కువ మెంటల్ స్ట్రెస్ ఉన్న పర్సన్కి ఎప్పుడు కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. చాలాసార్లు మీరు చూడండి, వైఫ్ చనిపోయారు, హస్బెండ్ ఆ తర్వాత కొంతవరకు స్ట్రెస్ చాలా ఎక్కువ అవుతుంది ఇంట్లో, లేదా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇది వాటి టైంలోనే హార్ట్అటాక్ రావడం అనేది చాలా సహజంగా చూస్తుంటాం. సో స్ట్రెస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ పార్ట్. మనం స్ట్రెస్ తగ్గించుకోవడం చెప్పడం ఈజీ, తగ్గించుకోవడం కష్టం. అది ఆ ప్రాబ్లంలో ఉన్న మనిషికే తెలుస్తుంది. కానీ మన సైడ్ నుంచి మనం కృషి చేయాలి. కొంతవరకు ఒక డిటాచ్మెంట్ ఉండాలి. ఇంక ప్రతిదానికి వెంటపడలేము. ఏదైతే అది కానున్నది, కానున్నది కాక మానది అని ఒక ఫిలసాఫిక్ ధోరణి ఉంటే తప్ప మనం స్ట్రెస్ తగ్గించుకోలేము. యోగా ఒకటి చాలామంది అడ్వైజ్ చేస్తారు, యోగాతో డెఫినెట్గా స్ట్రెస్ తగ్గుతుంది. నేను చాలామంది చూస్తుంటాను, మీరు ఆయన చూసుంటారు, అయ్యంగార్ అని ఒక ఆయన ఉన్నారు, వన్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ యోగా గురుస్. హీఈస్ నో మోర్ నౌ, బట్ హీ లివ్ టిల్ 92 అండ్ హీ వాజ్ బిగ్ ప్రొపనెంట్ ఆఫ్ యోగా. అండ్ యోగాతో డెఫినెట్గా స్ట్రెస్ తగ్గుతుందని మై స్ట్రాంగ్ బిలీఫ్. మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ బిలీవ్ దట్.